ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ మొదలవుతుంది ముఖ్యంగా విపక్షాల దూకుడును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీఎం జగన్ మరోసారి కొరడా తూలిపిస్తున్నట్లు తెలుస్తోంది ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు జరుపుతున్న సమయంలోనే రాష్ట్రంలో కీలక పరిణయం చోటు చేసుకుంది దీంతో టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి చంద్రబాబు నాయుడుకు తాజాగా ముందస్తు బెయిల్ లభించిన కేసుల్లో ఒకటైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి విజయవాడ కోర్టులో ఛార్జెస్ దాఖలు చేసింది చంద్రబాబు ఢిల్లీలో బీజేపీతో చర్చల్లో మునిగి తేలుతున్న సమయంలోనే ఈ పరిణయం చోటు చేసుకుంది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల్లో అక్రమాలు చోటు చేసుకున్నారని ఆరోపిస్తూ నమోదు చేసిన ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ లోకేష్ లింగమనేని రమేష్ వంటి పలువురు పేర్లు కూడా ఇందులో ప్రస్తావించారు అప్పటిలో సీఎంగా ఉన్న చంద్రబాబు మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ సిఆర్టీఏసీ ఎక్స్ అఫిషియో చైర్మన్ వైస్ చైర్మన్ హోదాలో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఒప్పందం జరిగిందని కేబినెట్కు తప్పని సమాచారం ఇచ్చారని సిఐడి ఆరోపిస్తుంది కానీ అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని ఇందుకు కేంద్రం అనుమతి కూడా లేదని సిఐడి తేల్చేసింది కేవలం నామినేషన్ ప్రతిపాదిక సింగపూర్ సంస్థ సుర్జానా రుజాన్కు పనులు అప్పగించినట్లు తెలిపింది ఈ వ్యవహారంలో మరి హెరిటేజ్ ఫ్యూన్తో పాటు మాజీ మంత్రి నారాయణ లింగమనేని రమేష్ అక్రమంగా లబ్ధి పొందారని సిఐడి ఛార్జెస్లో ఆరోపించింది మరి ఎలిజెంట్ ఫుట్ ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన 14 ఎకరాలు మంత్రి నారాయణ బంధువులు 58 ఎకరాలు లింగమనేని రమేష్ అప్పటికే ఉన్న తమ భూముల రేట్లు పెంచారని కూడా ఆరోపించారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త మరి ఈ విధంగా భూమి రేట్లు పెంచే అవకాశాలున్నాయని సిఐడి పేర్కొన్నారు